నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి యూజర్ల ప్రాణాలను కాపాడేలా ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కొత్త డివైజ్లను మార్కెట్కు పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే క్రాష్ డిటెక్షన్ అలర్ట్ శాటిలైట్ సాయంతో అత్యవసర సేవలను అందిస్తుండగా, ఐఫోన్, యాపిల్ వాచ్లలో ఎమర్జెన్సీ హెల్త్ ఫీచర్స్ను అందిస్తోంది. ఈ ఫీచర్లు అందుబాటులో ఉన్న డివైజ్లు వినియోగించే యూజర్లు అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వారిని అప్రమత్తం చేస్తోంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కాపాడుతుంది. తాజాగా యాపిల్ వాచ్లోని ఈసీజీ ఫీచర్తో ఓ మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడింది. మహిళలో గుర్తించని హార్ట్ బ్లాకేజ్ను యాపిల్ వాచ్లోని ఈసీజీ ఫీచర్ కనుగొని అలర్ట్ చేయడంతో ఆమె ప్రాణాల నుంచి కాపాడుకోగలిగింది. యూకేలోని గేట్ హెడ్కు చెందిన ఎలిన్ థామ్సన్కు ఆమె ధరించిన యాపిల్ వాచ్ నుంచి అలర్ట్ వచ్చింది. మీ గుండె పనితీరు సరిగ్గా లేదని వార్నింగ్ కూడా ఇచ్చింది. దీంతో ఎలిన్ థామ్సన్ దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ను సంప్రదించి జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చింది. ఎలిన్ థామ్సన్ మాటలు విన్న డాక్టర్ ఆమెకు ఓ హార్ట్ మానిటర్ను అమర్చారు. దాని సాయంతో మహిళ హృదయ స్పందనలు ఎలా ఉన్నాయో తెలిసేలా హార్ట్ మానిటర్లో రికార్డ్ ఆప్షన్ సెట్ చేశారు. వారం తర్వాత తిరిగి ఆసుపత్రికి రావాలని సూచించారు. హార్ట్ మానిటర్తో ఇంటికి వెళ్లిన ఎలిన్కు ఒకరోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే యాపిల్ రెడ్ అలర్ట్ ఇచ్చింది. మరో రోజు రాత్రి సమయంలో ఎలిన్ నిద్రలో ఉండగా 11 సెకండ్ల పాటు గుండు కొట్టుకోవడం ఆగిపోయినట్లుగా హార్ట్ మానిటర్ ఆసుపత్రికి హెచ్చరికలు జారీ చేసింది. అప్రమత్తమైన వైద్యులు థామ్సన్ వైద్య పరీక్షలు చేశారు. ఈ వైద్య పరీక్షలు ఆమె గుండెలో అడ్డంకులు ఏర్పడినట్లుగా తేలింది. బాధితురాలి ప్రాణాలను కాపాడేందుకు గుండెకు ఫేస్ మేకర్ అనే బ్యాటరీతో నడిచే అతి చిన్న డివైజ్ను అమర్చారు. యాపిల్ వాచ్ తన ఆరోగ్య పరిస్థితిపై అప్రమత్తం చేసింది. కాబట్టి నా ప్రాణాలని కాపాడుకోగలిగాను అని అన్నారు. వాచ్ లేకపోతే అలర్ట్ వచ్చేది కాదు. నేను ఆసుపత్రికి వెళ్లేదాన్ని కాను, అందుకే ఎల్లప్పుడూ వాచ్ ధరిస్తున్నా. యాపిల్ వాచ్ అలర్ట్ చేయకుంటే తాను ప్రాణాలతో ఉండేదాన్ని కాదనే ఆలోచన భయపెడుతున్నదని ఎలిన్ గుర్తు చేసుకున్నారు. 2018లో నేను మూర్చపోయాను. మూర్చపోవడంతో బ్రెయిన్ సంబంధిత సమస్యలు తలెత్తాయి. నా కూతురు సలహాతో అప్పటి నుంచి యాపిల్ వాచ్ ధరించి ఆరోగ్యాన్ని ప్రాణాలని కాపాడుకోగలుగుతున్నట్లుగా తెలిపారు.